రెస్పాన్స్ చాలా బాగుంది. చాలామంది చూసి కాల్స్ చేస్తున్నారు. పబ్లిక్ టాక్ చాలా బాగుంది, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక ఉత్కంఠ భరితంగా చూస్తూనే ఉన్నారు మూవీ. వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ఇంటర్వ్యూ సందర్భంగా. ఇంకా చూడని వాళ్ళు ఉంటే చూడండి, చాలా బాగుంటుంది. మీరు చూసారా మూవీ? నేను మూవీ ఇది అయిపోగానే చూస్తాను. అంతేనా? చూడండి తప్పకుండా. రెస్పాన్స్ బాగుంది. మేము దీన్ని ఓటీటీలో రిలీజ్ చేయకముందే ట్రైలర్ని మా కొలీగ్స్కి, ఫ్రెండ్స్కి, తర్వాత చాలామందికి చూపించాము. ట్రైలర్ చూసే చాలా థ్రిల్లింగ్గా ఉంది అని చెప్పి చెప్పారు చాలామంది. సో మూవీ కూడా చూసిన తర్వాత కూడా చాలా ఇదే రెస్పాన్సే వచ్చింది మాకు. కానీ సందీప్ గారు, ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడే అనుకున్నాను పురుషుల కోసం ఆడవాళ్ళ మీద ఎంత పగబట్టారా అని నాకు అనిపించింది. ఎన్ని లవ్ ఫెయిల్యూర్స్ అయి ఉండాలి, ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చిండాలి పురుష ఆధిక్యత కోసం ఫైట్ చేయడానికి రెడీ అయిపోయారు. అంటే నాది ఏంటంటే అందరికీ సమాన హక్కులు ఉండాలి. ఎవరు చేసినా తప్పు తప్పే, అది అమ్మాయి చేసినా అబ్బాయి చేసినా. అంటే మన సెక్షన్లు ఎట్లా ఉన్నాయంటే అమ్మాయికి ఎక్కువ సెక్షన్లు ఉన్నాయి, బాగానే ఉంది అది, కానీ అబ్బాయిలకి ఎటువంటి సెక్షన్ లేవన్నమాట. దాని గురించి అని చెప్పేసి చేస్తున్నాను. అంటే ఇప్పుడు అమ్మాయిలపైన లైంగిక దాడులు, మానసిక దాడు ఎవరు చేసినా వాళ్ళకి కఠిన చర్యలు పడాలి. వాటన్నిటికీ మనం తప్పకుండా సపోర్ట్ ఇస్తాం. కొన్ని కొన్ని సంఘటనలలో అమ్మాయిలకి ఏదైనా కలిగితే నాకు బాధ అనిపించేది, ఇంకా ఇట్లా చేస్తున్నారా క్రూరంగా జెంట్స్ అని చెప్పేసి. మనం ప్రతి ఒక్కరూ మానవత్వంతో ఆలోచిస్తాం, కానీ ఒక అమ్మాయి మోసం చేస్తే అబ్బాయిని ఎటువంటి సెక్షన్లు లేవు, శిక్షలు లేవు. అసలు పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు నవ్వుతున్నారు. అంటే మొగలేదు మనసు కాదా, అసలు ఏంది అని చెప్పేసి అది ఒక లైన్ తీసుకున్నామంటే. కాకపోతే సినిమా ఏంటంటే ఒక సస్పెన్స్ అన్నమాట, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ, చాలా బాగుంటుంది. ఒక మెసేజ్ ఉంటుంది లాస్ట్. అది లేదు, నన్ను ఎవరు మోసం చేయలేదు, రియల్గా మోసం ఎవరు చేయలేదు. మోసం చేయకపోతేనే మీరు ఇంత పగబట్టి మీకు సెక్షన్ కావాలి, మళ్ళీ మీకు ఏంటి పురుష సంఘాలు, పురుష సంఘ ట్రైలర్ సంఘాలు పెట్టాలి అని మీరు గొడవలకు దిగుతున్నారు. ఒకవేళ నిజంగా మోసం చేస్తుంటే చంపేస్తారేమో. లేదు అంతా లేదు, సినిమా పరంగా అది ఒక డిఫరెంట్ ఇష్టం అంతే. అండ్ మీరు హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నప్పుడు అంటే ఇలాంటి సైకో థ్రిల్లర్ కాన్సెప్ట్ అయితే బాగుంటుంది, ఈ కాన్సెప్ట్ బాగుంది సో ఇది చేద్దాం అని అనుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఫస్ట్ నేను సందీప్ గారిని కలిసినప్పుడు మీరు నేను చెప్పాను అసలు నేను ఇంత డైలాగ్ ఇట్లా చెప్పలేనేమో, నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు అని చెప్పి చెప్పాను. అయితే కొన్ని డైలాగ్స్ ఇచ్చి చెప్పమన్నారు. తర్వాత అది స్క్రీనింగ్ అవుతుంది కదా, సో ఆడిషన్ స్క్రీనింగ్ అయ్యింది. దాంట్లో ఓకే మీరు కొంచెం నేర్పించేస్తే వచ్చేస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది అన్నమాట. సో దాంతో కొంచెం మోటివేషన్ ఇచ్చాడు, మోటివేట్ అయ్యి చేశాను. కాన్సెప్ట్ వైజ్ తీసుకుంటే టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే మూవీ స్టోరీ ఆల్మోస్ట్ ఆల్ మూవీ ఎండ్ అయ్యేంత వరకు నాకు కూడా తెలియదు. ఎస్, ఎందుకంటే నేను కూడా దీన్ని ఒక ఛాలెంజ్ లాగానే తీసుకున్నాను. అండ్ సస్పెన్స్ నాకు కూడా ఉండాలని చేశాము. అయితే స్టోరీలో నా రోల్ మాత్రం నేను క్లియర్గా తెలుసుకున్నాను. రోల్ వచ్చేసి పోలీస్ ఆఫీసర్, దీంట్లో కొంచెం డిఫరెంట్ వర్షన్ ఆఫ్ ద పోలీస్ ఆఫీసర్. సో అది నాకు ఓకే అనిపించింది, అందుకని చేశాను నేను. స్టోరీ లైన్ కొంచెం సస్పెన్సే లాస్ట్ వరకు కూడా నాకు. సో ఆ సస్పెన్స్ అనేది క్యారీ ఫార్వర్డ్ అయ్యింది లాస్ట్ వరకు. కానీ ఆ లైన్ మొత్తం సబ్జెక్ట్ తెలియకపోతే షూట్ మధ్యలోనే మధ్యలో కొన్ని డౌట్స్ వస్తాయి, ఇది ఇక్కడ ఎందుకు తీస్తున్నారు, ఈ షార్ట్ అసలు ఇప్పుడు ఎందుకు తీస్తున్నారు, దీన్ని ఎక్కడ పెడుతున్నారు, ఇలా బ్రెయిన్ లో ఏదో ఒకటి వెనక రన్ అవుతూ ఉంటుంది. అప్పుడు చాలా సార్లు వచ్చింది అది, స్టోరీ అడుగుదాం, ఇది ఎందుకు ఈ ప్రీ షాట్ ఎందుకు అని అడుగుదాం అని ఎప్పుడు అడగలేదు. చాలా సార్లు డౌట్స్ వచ్చాయి నాకు. ఇన్ఫ్యాక్ట్ ఇది ఇలాగా ఉంటే కొంచెం రఫ్గా ఉందేమో, కొంచెం వైలెంట్గా ఉందేమో, కొంచెం
చూసిన వాళ్ళకి డిఫరెంట్గా అనిపిస్తుందేమో అని చెప్పి నేను కూడా షేర్ చేశాను. అయితే తనకి ఆ స్టోరీ లైన్ అనేది నేను కొన్ని చోట్ల ఇలా వద్దు అలా చేద్దామన్న స్టోరీ లైన్ అనేది తనకు ఐడియా ఉంది కాబట్టి దీనికి ఇలానే ఉండాలి పర్వాలేదు సార్ నో ప్రాబ్లం అని చెప్పి చెప్పాడు. సో ఐ బిలీవ్డ్ ఇన్ హిస్ కంటెంట్, ఐ బిలీవ్డ్ ఇన్ ద స్టోరీ. సో ఫైనలీ ద మూవీ ఈజ్ అవుట్, ఇట్ ఈస్ రిలీజ్డ్. యా, మూవీ వైజ్ వీఆర్ సాటిస్ఫైడ్. మూవీ వైజ్ సాటిస్ఫైడ్ అంటే మనకి ఏ విషయంలో, ఐ మీన్ ఇట్ ఈస్ ఓన్లీ మూవీ నాకు రాలేదు యాక్చువల్లీ క్రియేట్ చేశారు అన్నమాట. మూవీ వైజ్ సాటిస్ఫైడ్, ఓకే. అంటే నేను చెప్తున్నాం కదా అమౌంట్ గురించి వచ్చి, ఎందుకంటే హీరోగా మనోడు మంచిగా సెట్ అయిపోయిండు, యాక్టింగ్ అంటే పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, అమౌంట్ కావాలి ప్రొడ్యూసర్గా. బడ్జెట్ ఎంత వచ్చింది, ఎంత పెట్టారు? యా, అంటే మేము డైరెక్ట్ థియేటర్ రిలీజ్ చేయలేదు. సో థియేటర్ రిలీజ్ కాదు కాబట్టి ఓటీటీకి వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్, దాని తర్వాతనే తెలుస్తుంది. సో దీన్ని మొత్తం కూపి లాగడం అంటారు నిజంగా, దీన్ని ఇంటర్వ్యూ అనిపించట్లేదు నాకు. ఆల్మోస్ట్ ఆల్ మాకు 50 to 60 వరకు అయ్యింది, కొన్ని కొన్ని ఎక్కువ అయ్యాయి, కొన్ని తక్కువ అయ్యాయి, కొన్ని చోట్ల మనం అనుకున్న బడ్జెట్ కంటే డబుల్ అయింది. డబుల్ అయిందిగా చెప్పాలంటారు, కానీ డబుల్ అయినా కూడా డైరెక్టర్ ప్రొడ్యూసర్ పక్కపక్కన వచ్చి నవ్వుతూ ఇంటర్వ్యూ ఇస్తున్నారంటే ఇది ఆశ్చర్యపోసిన విషయం. ఎందుకంటే నాకు ఎంత బడ్జెట్ చెప్పావు, ఎంత చేసావు, ఇవన్నీ జరగలేదు. అంటే ఎట్లా అంటే నేను ఒక స్టోరీ చెప్పి ఒక బడ్జెట్ చెప్పినా, సార్ ఏమన్నాడు అంటే దీనికంటే ఇంకా వేరే దగ్గర ఇంకొంచెం రిచ్ చేద్దాం అని చెప్పేసి దాన్ని స్క్రీన్ ప్లే మార్చేసింది కొంచెం. అంటే నేను ఫలానా రెస్టారెంట్ తీసుకుందాం మన బడ్జెట్లో అని అనుకుంటే, ఈ రెస్టారెంట్ బాగాలేదు, కొంచెం రిచ్ ఉండాలి కొంచెం ఇంకా అని చెప్పేసి అట్లా డబుల్ అయిపోయింది అన్నమాట కాన్సెప్ట్. అట్లా మనం అనుకున్న సారే పెట్టింది అలా. అంతేనా, నెక్స్ట్ సినిమా కూడా చేయబోతున్నాం ఇప్పుడు. ఒకటి కాన్సెప్ట్ కూడా రెడీ ఉంది, ఇది అమౌంట్ వచ్చిందా వేసాను చెప్తున్నారు సార్. స్టార్టింగ్ ఉత్తమ పురుషుడు అనుకున్నాం, కానీ అది సింపుల్గా అనిపించింది. అంటే ఉత్తమ పురుషుడు అనుకున్నామని అది సింపుల్గా అనిపించింది టైటిల్ అది, కానీ మనది డిఫరెంట్ ఉన్నది కదా. అంటే చంపేది మన ట్రైలర్లో చూసింది, చంపేది అదంతా ఎక్కువ ఉంది కదా. అంటే ప్రేక్షకులకి ఒక ఉత్కంఠ భరితంగా అనిపించాలి ట్రైలర్లో కానీ టైటిల్లో కానీ అని చెప్పేసి ఉత్తమ కలిపురుషుడు అని ఇది పెట్టడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరు అడుగుతున్నారు టైటిల్ గురించి, ఏంది టైటిల్ వెరైటీగా ఉంది ఎప్పుడు వినలేదు. అంటే ఆ వాళ్ళ నుంచి ఆ పదాలను రాబట్టడానికి ఇలాంటి టైటిల్ పెట్టడం జరిగింది అది. వాళ్ళే కదా మెయిన్ ఇంపార్టెంట్. అదే, అంటే ప్రతిదీ ట్రైలర్ కానీ, అంటే కొత్త కంటెంట్, ఇప్పటివరకు ఇలాంటి కంటెంట్ రాలేదు. అంటే నేడు సమాజంలో జరుగుతున్నటువంటి వాస్తవ సంఘటనల ఆధారంగానే సినిమా తీయడం జరిగింది. ఇలా ప్రతి ఒక్క సీన్ కూడా నిజమే, ఎక్కడొక్క చోట మనం చూస్తూనే ఉంటాం ఇట్లా మోసం చేసిన దాన్ని చంపడం అది ఇది. అంటే తగినటువంటి సెక్షన్లు ఉంటే, అందరికీ సమానత్వం ఉంటే ఇలాంటివి జరిగాయి అన్నమాట.